ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో రామ్ సార్. హాయ్ నారాజు. నార్సిస్టిక్ బిహేవియర్ కొంతమందిలో మనం చూస్తూ ఉంటాము. సో ఆ బిహేవియర్కి కొంచెం రిలేటెడ్గా అదే అని పర్టికులర్ చెప్పలేం, బట్ ఇందులో కొంత డ్రామా యాడ్ అయ్యి ఉంటుంది. టూ మచ్ అటెన్షన్ సీకింగ్ కోరుకుంటూ ఉంటారు మొగుడు పిల్లల్లో అయినా సరే, ఫ్రెండ్స్లో అయినా సరే, ఇంకొక దాంట్లో అయినా సరే. ఎలానంటే వీళ్ళు ఏదో పని చేసి తప్పులు చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు, అంటే చేసేదంతా వీళ్ళే, మళ్ళీ నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి దాంతో రివర్స్ డ్రామాని మన మీద ప్లే చేస్తూ ఉంటారు. మనకు తెలుసు అది డ్రామా అని. అని కొన్నిసార్లు వీళ్ళు ప్లే చేసేటువంటి డ్రామాలో బిహేవియర్ కూడా ఎలా చేంజ్ అవుద్దంటే అలా చేస్తావా ఇలా చేస్తావు అంటే ముందుకు ముందే వాళ్ళే మన మీద పడిపోతారు. యువతల అంటే అవతల బిహేవ్ చేసేవాడికి తప్పు, బట్ ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఒక డ్రామా యాడ్ చేస్తారు. నేను చెప్పగానే ఆడియన్స్కి వాళ్ళ మైండ్లో ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళది ఇది ఉంది ఇది ఉంది కరెక్ట్గా చెప్పారని చెప్పేసి ఉంటుంటే ఒక ఐడియా అయితే వస్తుంది. యువతలు ఫేస్ చేసేటువంటి వాడికి ఎలా ఉంటుందని అంటే ఆ డ్రామా చేసే వాళ్ళ మీద విపరీతమైనటువంటి కోపం, ద్వేషం, చిరాకు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కానీ భరించాలి తప్పదు. నేనేముంటానంటే దాని నుంచి ఎలా బయటపడాలో చెప్పండి అని అంటాను, సొల్యూషన్ అడుగుతున్నాను. తట్టుకోలేము సార్. అదే యాక్చువల్గా గుర్తిస్తే సగం బయటపడినట్టే నా. అవును, ఏదైనా సరే ఇప్పుడు దీనికి ఒక మంచి అంటే ప్రాపర్ స్ట్రక్చర్ వేలో కూడుకున్నటువంటి కంటెంట్ కావాలి నాకు, అందుకే అడుగుతున్నాను. ఎలా మహారాజు, మనం ఇంతకుముందు చేసిన గ్యాస్ లైటింగ్ బిహేవియర్ అనేది ఎన్పీడీలో ఒక భాగం. ఎన్పీడీ అంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ నార్సిసిస్టిక్ పర్సనాలిటీలో వాళ్ళకి ఏంటంటే నాకంటే గ్రేట్ లేరు, నేను చెప్పిన విషయంలో ఒక్క తప్పు కూడా లేదు, నేను ఏదన్నా అన్నానంటే దానికి తిరుగు లేదు, నేను ఏదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానాలు చెప్పాలి తప్ప తిరుగు ప్రశ్నే ఉండకూడదు అనే పర్సనాలిటీ నుంచి వచ్చిన రకరకాల బిహేవియర్లో గ్యాస్ లైటింగ్ గురించి ఇంతకుముందు మాట్లాడాం. ఇంకో బిహేవియర్ డ్రామా బిహేవియర్ లేదా అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అంటాం. అలాగే అటెన్షన్ సీకింగ్ అంటే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు లేదా నన్ను పట్టించుకునేటట్టు నేను ఉండాలి అని అనుకున్నప్పుడు రకరకాలైన బిహేవియర్స్ను చాలామంది ప్రదర్శిస్తారు. అందులో గ్రాండియాసిటీ బిహేవియర్ అనే ఉంటుంది, గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఇంకా మనం బాగా తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే డాబు దర్పం, ఇవి రెండు ప్రదర్శించేవాళ్ళు. ఒక చిన్న అచీవ్మెంట్ ఉన్నా సరే దాన్ని పెద్దగా చెప్పేవాళ్ళు. నిన్న తెలుసా, నేను ముగ్గేస్తే ఆ పక్కింటోళ్ళు వచ్చి అట్లే నిలబడి ఫోటోలు తీసుకున్నారు తెలుసా, అసలు ఎంతసేపు ఆ ముగ్గు గురించి మాట్లాడారంటే నువ్వు కూడా చూసావు కదా అని అంటాను. ఈ లోపల ఎవరైనా టాపిక్ పక్కన మారుస్తారు, మారిస్తే రే ఇందాక ఆ ముగ్గు గురించి ఆమె ఏమన్నారు ఒకసారి చెప్పు అని. అంటే వీళ్ళకి ఏంటంటే ఈ గ్రాండియాసిటీ అంటే ఒక చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేసి దాని నుంచి క్రెడిట్ పొందాలని ట్రై చేస్తారు, ముఖ్యంగా గ్రూప్లో. ఆ గ్రూప్లో నేను ఎక్కడ చిన్న పడిపోతాను, నన్ను ఎక్కడ తక్కువగా చూస్తారో, నన్ను చూడవలసినట్లు చూడరేమో అని తను తాను గ్రాండ్గా చేసుకోవడం కోసం చేసే బిహేవియర్స్ని గ్రాండియాసిటీ బిహేవియర్స్ అంటారు. రెండవది అటెన్షన్ సీకింగ్ బిహేవియర్. ఇవి రెండు కామన్. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగిన దాంట్లో డ్రామా బిహేవియర్ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్లో వస్తుంది. అది యాక్చువల్గా చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు ఉంటుంది నాలెడ్జ్. ఎందుకంటే రెండు రకాలైనవి ఉంటాయి, పాజిటివ్ బిహేవియర్, నెగిటివ్ బిహేవియర్. ఏదైనా బొమ్మ వేస్తే నా బొమ్మ చూడండి అని అందరికి చూపించితే అది పాజిటివ్ బిహేవియర్, లేదా నేను ఏదైనా ఒక పని చేస్తే నా పని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వమని అందరినీ అడగటం, అది ఒక పాజిటివ్ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్. నెగిటివ్ సీకింగ్ బిహేవియర్ అంటే సెల్ఫ్ హార్మ్, ఇగో నేను కోసుకుంటా, దూకుతున్నా, నువ్వు ఇట్లా చేస్తే కిందేస్తా, ఇవన్నీ హార్మింగ్ బిహేవియర్, నెగిటివ్ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్. ఇది చిన్నప్పటి నుంచి వస్తుంది, ఇది కూడా పర్సనాలిటీ డిజార్డరే. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నప్పుడు మనుషులు ఫీల్ అయ్యేది. ఇక పెద్ద అయిన తర్వాత మనకు సమాజంలో కనిపించే చాలామంది ఈ డ్రామా బిహేవియర్ ఏంటంటే ఏది చెప్పినా చాలా డ్రామాటిక్గా చెప్తారు, జరిగిన సంఘటన కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, అతను అలా వచ్చాడు, వచ్చి చూస్తూనే ఉన్నాడు, నేను చూస్తున్నా, మళ్ళీ చూశాడు, నేను అట్లా తిప్పానో లేదో ఇటు వచ్చాడు, అలా ఏముండదు, అతను వచ్చి ఇట్లా చూశాడు, నేను చూశాను. దీనికి ప్రతి స్టెప్పు యాడ్ చేసి అద్భుతమైన డ్రామా యాడ్ చేస్తారు. ఈ డ్రామా వల్ల బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఎక్స్ట్రావర్ట్ బాడీ లాంగ్వేజ్, హైలీ ఎక్స్ప్రెసివ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది.
సైలెంట్ ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. సైలెంట్ ట్రీట్మెంట్ విత్ అంటే దీని ద్వారా మీరు ట్రీట్ అవుతారు బిహేవియర్ ద్వారా. అంటే ఇప్పుడు నలుగురిలో నేను నన్ను గుర్తించాలి, నేను చెప్పేది కరెక్ట్ అని మీరందరూ గమనించాలి అంటే డ్రామా బిహేవియర్. ఇందులో మళ్ళీ బ్లాక్మెయిల్ ఉంటుంది, మీరు ఇందాక చెప్పారు చూసారు కదా, అంటే క్యారెక్టరిస్టిక్స్లో నేను కోసుకుంటా నీకు చేస్తా, అంటే అటెన్షన్ సీకింగే తను. అటెన్షన్ నన్ను మీరు పట్టించుకోకపోతే సాధారణంగా నాకు గుర్తింపు రాకపోతే, అంటే పాజిటివ్ బిహేవియర్ లేనప్పుడు నెగిటివ్గా ఈజీగా సాధించవచ్చు కదా అని నెగిటివ్, దీన్ని అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ కిందికి వస్తుంది. అయితే వీళ్ళందరూ వీళ్ళ లక్షణాలు కనుక్కోవాలంటే ఈ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్, నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఇంటరప్ట్ చేస్తారు, అంటే మాట్లాడినవారు మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు. ఈ ఇంటరప్షన్లో ఏముంటుందంటే అందరూ వాళ్ళ వైపు తిరిగి వినేటట్టు ఉంటుంది, వినాలని వాళ్ళకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మాట్లాడుతుంటారు, మొన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాము, ఏ మర్చిపోయా బర్త్డే ఫంక్షన్ అంటే మొన్న నేను వెళ్ళాను, ఏం చేశారు తెలుసా బర్త్డే, అసలు లైఫ్లో ఫస్ట్ టైం నేను అట్లాంటి ఫంక్షన్ అటెండ్ కాలేదు, అస్సలు వాళ్ళు ఐటమ్స్ పెట్టారు డిన్నరు అద్భుతంగా ఉంది, కేక్ ఎంత పెద్దది తెలుసా అని. అవతల ఎవరైతే స్టార్ట్ చేశారో టాపిక్ వాళ్ళ టాపిక్ మర్చిపోతారు, అసలు వీళ్ళ ఉద్దేశం కూడా వాళ్ళు మర్చిపోతారు. ఇంటరప్ట్ చేసి మీరు మాట్లాడుతున్న టాపిక్కి కొంపదీసి అందరూ వింటున్నారేమో, నో అంతకంటే నేను దానికి సంబంధించిందే పెద్ద టాపిక్ చెప్తాను నన్ను వినండి అని అటెన్షన్ సీక్ చేస్తారు. సో ఇది పర్సనాలిటీ డిజార్డర్. ఇది ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం ఎక్కడో కోల్పోయారో, ఎక్కడో గతంలో తాను ఏదైనా కోల్పోయిన విషయాలను ఎప్పుడు బాధ పెడుతుంటాయో దాని నుంచి బయటపడడం కోసం చేసే కోపింగ్ మెకానిజం అంటారు ఆ ప్రయత్నాలు ఇవన్నీ. తర్వాత డ్రామా బిహేవియర్, మనం ఏదైనా ఉన్నది ఎగ్జాగరేట్ చేసి చెప్పడం ఒకటి. ఉదాహరణకి ఎవరైనా పిలిచి ఏమంటే మిమ్మల్ని అభినందిస్తున్నామని షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు మెచ్చుకుని ఒక ఫ్లవర్ బొకే ఇచ్చారు, దీన్ని కనీసం 20 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు ఎలా వచ్చారు, అప్పుడు ఎలా జరిగింది, వాళ్ళు ఏం మెచ్చుకున్నారు, ఏమేం మాటలు వాడారు అని దాన్నే 3-4 సార్లు చెప్తారు. ఇది అటెన్షన్ సీకింగ్ బిహేవియర్. వీళ్ళ వల్ల ప్రాబ్లం ఏంటంటే నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరిని మాట్లాడనివ్వరు, మిగతా వాళ్ళని ఎవరిని వేరే వాళ్ళు విననివ్వరు. వీళ్ళ ఇంటరప్షన్ ద్వారా వీళ్ళకి ఎప్పుడు అటెన్షన్ పొగడత చాలా అవసరం. మీకు ప్రతి చోట ప్రతి కమ్యూనిటీలో కనిపిస్తారు నాగరాజు, ఇది ఆఫీస్లో కనిపిస్తారు, ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, యూనిటీ మెంబర్షిప్ క్లబ్ ఉంటుందో అట్లాంటి చోట కనిపిస్తుంటారు. అందరూ వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చేసే ప్రయత్నం డ్రెస్ ద్వారా కానీ మాటల ద్వారా కానీ బిహేవియర్ ద్వారా కానీ ప్రతిసారి ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నం ఫెయిల్ కాకుండా ఒకవేళ ఎవరు గుర్తించలేదంటే చెప్పినప్పుడు వీళ్ళే ఆ టాపిక్ని తీసుకొచ్చి ఆ టాపిక్ని తెలియకుండానే వాళ్ళ వైపు మరల్చి ఆ అటెన్షన్ని పొందుతారు. ఎంత నార్సిసిస్టిక్ బిహేవియర్ అంటే ఈ ప్రపంచంలో నేను ఎవరిని యాక్సెప్ట్ చేయను, నేను ఏదైనా మాట్లాడానంటే నా మాటని అందరూ వినాలి, నా మాటని యాక్సెప్ట్ చేయాలి. ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా కన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు, కొత్త విషయం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పాలంటే భయపడతారని, మీరు వినే రకం కాదు, మీకంటూ ఒక ఆర్గ్యుమెంట్ స్టాండర్డ్గా ఉంటుంది, మీరు ఏమన్నా చెప్పండి దాన్ని గట్టిగా వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉంటారు. సో ఇది వీళ్ళ పర్సనాలిటీ. మీరు అలా మాట్లాడుతుంటే ఆడియన్స్ కూడా మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మా చుట్టుపక్కల ఉన్న సరే మేము అనుభవించి వదిలించుకోలే చచ్చిపోతున్నాం అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ కూడా చేస్తారు, కొంతమంది అయితే పేర్లు పెట్టినా ఆశ్చర్యపోయే పని లేదు. అంటే అంత పేషెన్స్ లెవెల్స్ని దాటిపోయి ఉంటారు సార్, అసలు భరించడం కష్టం, చాలా దారుణం, చాలా కష్టం భరించాలంటే. ప్రతి దాంట్లోనూ ఎమోషనల్ బ్లాక్మెయిల్తో కూడుకున్నటువంటి, అంటే ఎంతసేపు వాళ్ళ సొంత డబ్బాకి, అది ప్యూర్ నార్సిస్టిక్ బిహేవియర్ అంటే అది కాదు, ప్యూర్ డ్రామా, ఇది డ్రామా. వాళ్ళ అటెన్షన్ ఇచ్చేయడం కోసం ఒక ఇన్సిడెంట్ని కావాలని హోల్డ్ చేసి ఒక 24 అవర్స్ తర్వాత కూడా దాన్ని ఓపెన్ చేసి డ్రామా స్టార్ట్ చేస్తారు. నాకు మీరు చెప్తుంటే కొంతమంది ఈ డ్రామాలో అంటే అవతలని రెచ్చగొట్టడానికి, అవతల వాడిని ట్రాప్లోకి తీసుకోవడానికి, అవతల వాడిని అటెన్షన్ గ్రాప్ చేయడానికి వీళ్ళకి వెళ్ళి వాళ్ళ ముందు ఇలా కొట్టేసుకోవటము, లేదంటే వాళ్ళకాళ్ళే ముందుకు ముందే అవతల ఉన్నవాడి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాప్ చేసి వీళ్ళకి అనుగుణంగా మార్చుకొని మాట్లాడటము, లేదా నేను కోసుకుంటాను, నేను చేసుకుంటాను, నేను ఇది చేసుకుంటాను, అటెన్షన్ కావాలి వీళ్ళకి అంతే.
ఇంకా కనెక్ట్ చేయలేరు అసలు. బిహేవియర్ చూడాలంటే నాగరాజు, కొన్ని కామన్ ఇన్సిడెంట్స్, బర్త్డే ఫంక్షన్ అవుతుంది అనుకుందాం, లేదా ఒక ఈవెంట్ జరుగుతుంది, గ్రూప్ ఫోటోకు అందరూ వెళ్ళారు, ఇప్పుడు వీళ్ళని పిలుస్తారా లేదా అని చూస్తారు. వాళ్ళందరూ ఫోటో తీసుకున్నారు, తీసుకుంటే చూసి వీళ్ళకు సపరేట్ ఫోటో కావాలి, అంటే గ్రూప్లో ఉండరు, నన్ను సపరేట్గా పిలిచారా లేదా, నేను ఇంపార్టెంటా కాదా. దే డోంట్ మైండ్. ఖచ్చితంగా మీకు ఇండివిజువల్ ఫోటో తీసుకోవడం కోసం ఎవ్వరు తీసుకురాని ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొస్తారు, ఎందుకంటే యూ హ్యావ్ టు పే అటెన్షన్. సో ఫీల్ అవుతారు మీరు, ఇంకోటి తెలుసా, వీళ్ళు చాలా అలుగుతారు, సీరియస్ అవుతారు, ఎందుకంటే బికాస్ యూ డిడ్ నాట్ కేర్ మీ. అరే ఇంతమంది ఫోటో తీసి నన్ను పిలవలేదంటే, మమ్మల్ని కూడా పిలవలేదు, మేము అందరం అందరు రమ్మంటే కలిసామండి, నన్ను పిలవలేదు కదా, అక్కడ డ్రామా స్టార్ట్ అవుతుంది. సో ఈ డ్రామా బిహేవియర్, ఏడుపులు, పెడబొబ్బులు, కావాలని అవన్నీ మొసలి కన్నీరు. అవునా కదా సార్, అవన్నీ మొసలి కన్నీరు. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకేం కావాలంటే మన దగ్గర నుంచి అటెన్షన్ కావాలి. బిహేవియర్ వరకు బాగుంది, ఆడియన్స్ కూడా ఎలా ఉంటుందంటే పీక్ లెవెల్లో ఉన్నారు, అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ ఇమాజినేషన్ చేసుకుని. అయితే సొల్యూషన్ కావాలి దీనికి. పైగా వీళ్ళందరూ ఏంటంటే ఎవరైనా మాట్లాడితే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్సే మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొలిటికల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడతారనుకున్నాం, ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది, ఎవడు మాట్లాడిన వాడి గురించి మీకు తెలుసా, వాడి గురించి ఖచ్చితంగా ఛాలెంజ్, ఇతను పలాన చోట గెలుస్తాడు చూడండి అని అంటారు. ఇప్పుడు అందరి దృష్టి ఎక్కడ ఉన్నది, అటెన్షన్ మారిపోతుంది. ఏదైనా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మాత్రం చేస్తారు వాళ్ళకు. హీరో హీరోయిన్ల గాసిప్స్ కానీ, గాసిప్స్ వీళ్ళ దగ్గర బాగా ఉంటాయి, అటెన్షన్ వాళ్ళ మీద పడటం కోసం. ఇంకేంటి అసలు, ఒక్కసారి నువ్వు ఆ గాసిప్ రైట్ చేస్తేనే అవునా మీకు ఇలా తెలుసు అని, అరే అదే ఉంది అని, ఇంకా చాలు ఇదే, ఈ అటెన్షనే నాకు కావాల్సింది. రెండోది, ఇంట్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఎక్కడో పక్కన లేఖను తీసుకొచ్చి దాని గురించి ఇలా జరిగింది నాకు తెలుసు కానీ నేను చెప్పలేదు, చెప్పలేదు అంటారు, ఎదుటి క్యూరియాసిటీ ఉంటుంది, అవునా ఏం జరిగింది అని అడగడానికి. అంటే అదొక రకమైనటువంటి, అడుగుతూనే ఇలా సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఎస్, ఇందాక సొల్యూషన్స్ అడిగాదు నారు. యాక్చువల్లీ ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే దయచేసి అటెన్షన్ మీరు పే చేయడమే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం. మీరేంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ని, డ్రామా బిహేవియర్ని స్టార్ట్ చేస్తూనే మీరు అన్ని పనులు మానేసి డ్రామా బాగుంది అని అటెన్షన్ పే చేస్తారే, అప్పుడు వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్, ఫుడ్ దొరికినట్టు, మీ అటెన్షన్ ఎట్లా దొరుకుతుందో నాకు బాగా అర్థమైందని వాళ్ళు కూడా అది కంటిన్యూ చేసే అవకాశం ఉంది, నెంబర్ వన్. రెండోది, లిమిటేషన్స్ని సెట్ చేయాలి, బౌండరీస్ని సెట్ చేయాలి. ఏమండి, మనం కలిసినప్పుడు ఈ టాపిక్స్ మాత్రం దయచేసి మాట్లాడగలం, చీరల గురించి, నగల గురించి, మీరు చేసిన అచీవ్మెంట్స్ గురించి, ఖర్చుల గురించి, హెచ్చుల గురించి, వీటి కానీ రాజకీయాల గురించి, సినిమాల గురించి, గాసిపుల గురించి, ఏదైనా. నేను అనేది ఇంత పెద్ద లిస్ట్ లేకపోయినా జనరల్గా వీళ్ళు వచ్చిన ప్రతిసారి ఏ టాపిక్ మీద హైలైట్ అయ్యడానికి ట్రై చేస్తుంటారో దానిలోనే అందరూ కలిసి బ్రేక్ చేయాలి, బ్రేక్ చేసి అవాయిడ్ చేయండి. బాగా ప్రశాంతంగా ఉంది సార్. లేదు సార్, భలే ఉంటాయి, ఐస్ గడ్డ పెట్టినంత ఇదిగా ఉంది, ఫేస్ చేసేటువంటి వాళ్ళకే తెలుసు, చాలా పెద్ద ప్రాబ్లం సార్ అదే. ఆ బౌండరీ సెట్ చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చిన పర్పస్ మర్చిపోతారు, కలిసిన పర్పస్ మర్చిపోతారు, సందర్భం మర్చిపోతారు. ఒక ఫంక్షన్, మంచి ఫంక్షన్ జరుగుతుంటే వీళ్ళ డ్రామా వల్ల ఫంక్షన్ మొత్తం డైవర్ట్ అవుతుంది, కాబట్టి బౌండరీస్ వాళ్ళకి సెట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ద బౌండరీస్ అని. సో మిగతా వాళ్ళందరూ ఆ బౌండరీస్కి ఓకే, ఒకరే ఒకరిద్దరే కాబట్టి ఈ బౌండరీస్ సెట్ చేయడం వల్ల ప్రశాంతత, హార్మోనీ ఉంటుంది ఎక్కడైనా సరే. ఫోర్త్, అదే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్కి బౌండరీ సెట్ చేయాలి. తర్వాత వ్యాలిడేట్ చేయడం మానేయాలి వాళ్ళతో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అవునా అన్నప్పుడు ఈమెకు తెలిసి ఉంటుంది, లేకపోతే ఇతనికి తెలిసి ఉంటుంది, అవును నిజమేనా ఇది అని వాళ్ళని అడగటం మానేయండి. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైతే వ్యాలిడేట్ చేస్తారో, వాళ్ళతో వ్యాలిడేట్ చేస్తారో, అంటే వాస్తవమా కాదా అని వాళ్ళతో ఎప్పుడు చెక్ చేస్తారో, ఓకే నేను ఒక ఐఎమ్ ఏ రెఫరింగ్ పాయింట్, నన్ను చెక్ చేస్తారు కాబట్టి నన్ను అడగని అని చెప్పి వాళ్ళు అడుగుతూనే ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. సో ఇవన్నిటినీ బయటపడాలంటే, బా వీళ్ళు మాట్లాడేది అన్ని అబద్ధమే ఉంటుంది, ఊరికి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, అందరూ వీళ్ళని చూడాలని అనుకున్నప్పుడు వాళ్ళని అడగటం మానేయండి. అంటే ఏంటి, మీరు ఒక గ్రూప్లో, డిస్కషన్లో వీళ్ళని కన్సిడర్ చేయడం మానేయండి. ఈ మూడు బిహేవియర్స్ ద్వారా వాళ్ళని అరికట్టచ్చు. మొగుడు పెళ్ళల్లోనే ఎప్పటి నుంచో ఉండేటువంటి బిహేవియర్ ఉంటుంది, అంటే
పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కనుక మనం చూసుకుంటే కొంతమందిలో 5 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, కొంతమంది 10 సంవత్సరాలు ఉండొచ్చు. దాన్ని ఎలా, ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకురావాలి? నారాజు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఎవరికో ఒకరికి, భార్యకో భర్తకో ఇట్లాంటి బిహేవియర్ ఉంటే, జనరల్గా ఏంటంటే అవతల వాళ్ళకి ఒక రిజిస్టర్డ్ రెస్పాన్స్ సిస్టమ్ అని ఉంటుంది, RRS అంటారు. రిజిస్టర్డ్ రెస్పాన్స్ సిస్టమ్ ఏంటంటే, అవతల వాళ్ళు ఎప్పుడైతే డ్రామా చేస్తారో నువ్వు వెంటనే నువ్వు రియాక్ట్ అయ్యే పద్ధతి ఒకటే ఉంటుంది చెప్పుడు నుంచో. యాక్చువల్గా మన రెస్పాన్స్ని బ్రేక్ చేయాలి. వాళ్ళని అరికట్టాలంటే చెప్పడం కాదు, చేయడం కాదు, మన రెస్పాన్స్ని బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాపిక్ మీద ఇట్లాంటి చర్చ జరిగి మీరు అనుకున్న అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ ప్రదర్శిస్తున్నారు అవతలంటే, మీరేం చేయాలంటే, 1 ఈజ్ ఇగ్నోరింగ్. సందర్భాన్ని బట్టి, మనిషిని బట్టి దేన్ని ఇగ్నోర్ చేయాలి. ఒకవేళ నిజంగా లోపల ఉన్న ఎమోషన్ అయితే దాన్ని ఇగ్నోర్ చేస్తే మళ్ళీ ప్రమాదం. లేదా ఇవ్వవలసిన అటెన్షన్ ఇమ్మీడియట్గా ఇచ్చేస్తే అక్కడికి డ్రామా అయిపోతుంది. మీరు ఏది పట్టించుకోలేదనుకుంటున్నారో అది పట్టించుకోవడానికి ఒక్క నిమిషం పాటు నేను గుర్తించాను, ఐ అండర్స్టాండ్ అని అంటే అది అయిపోదు. ఒక్కొక్కసారి అవతలలో ఎవరు అర్థం చేసుకోలేదన్న ఒకనొక ఆత్మన్యూనత భావం అవతలలో అలా బిహేవ్ చేసేలా చేస్తుంది. అందుకే ఇది పర్సనాలిటీ డిజార్డర్ అంట. ఆ డిజార్డర్ని మీరు అర్థం చేసుకుంటే ఆ అటెన్షన్ ఇవ్వవలసింది ఇస్తే సరిపోతుంది. మీరు చూసారు ఎప్పుడైనా పిల్లలు కూడా ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చి మాట్లాడుతుంటే వీళ్ళ మధ్యలో వచ్చి అప్పుడే వాళ్ళ డాడీ దగ్గరికి వస్తారు, ఇది చూడు ఇది చూడు ఇది చూడు అంటారు. ఎందుకంటే మీరు ఎవరో వచ్చిన కొత్త వాళ్ళతో ఇంత శ్రద్ధగా మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడలేదు, ఇది ఎవరో నా టైము నా ప్లేస్ ఆక్యుపై చేస్తున్నారని వాళ్ళు వచ్చి ఇంటరప్ట్ చేస్తారు. అది ఇంటరప్షన్. అప్పుడు దూరం వెళ్ళు అని అంటాడు. అప్పటి నుంచి వాడు ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా కాకుండా రా కూర్చో అని మావాడే అని పరిచయం చేసి వాడికి ఇవ్వాల్సిన అటెన్షన్ ఇచ్చి కొంతసేపు ఆ వచ్చిన గెస్ట్తో కూడా కొంచెం మాట్లాడిచ్చేసి ఏం చదువుతున్నావు చెప్పు, అది మెల్లిగా తనే దిగి మీరు మాట్లాడుకుండానే వెళ్ళిపోతారు. వచ్చిన రావాల్సిన అటెన్షన్ వచ్చేసి చిన్న పిల్లల్ని ట్రీట్ చేసేసి సైడ్ చేసింది అంతే కదా. అంతే, ఫ్యాంటాస్టిక్ సొల్యూషన్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. విజువలైజేషన్ కంప్లీట్ ప్రాక్టీస్ అనేటువంటి సెషన్ మీద క్లాస్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఎప్పుడు అవకాశం ఉంటుంది? నారాజు, 31st ఆగస్ట్న విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసినాం. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్ని 5 డేస్ పాటు చేస్తారు. చాలామందికి కాన్సెప్ట్స్ అద్భుతంగా అర్థం చేసుకుంటారు, దీనికి సంబంధించిన పుస్తకాలు చదివారు, ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ అబండెంట్గా అందరికీ దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు, కావాల్సింది తెలిసింది తక్కువైనా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్కి అనుకూలంగా 45 నిమిషాల పాటు రోజు ఓన్లీ ప్రాక్టీసే. విజువలైజేషన్ అన్న దాంట్లో డీప్గా వెళ్ళి ఆ విజువలైజేషన్ ఇచ్చే అనుభవం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే, ఈ 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంతో 5 రోజుల పాటు విజువలైజేషన్ ఎక్స్పర్ట్గా మారే అవకాశం వాళ్ళు పొందాలంటే, ప్రేక్షకులు ఖచ్చితంగా విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్, ప్రోగ్రామ్ పేరు కూడా ఓన్లీ ప్రాక్టీస్, 5 రోజుల పాటు ప్రాక్టీస్ని, ఒక్కొక్క సెన్స్ని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ మనం చేస్తున్నాం. దీని ద్వారా రిలేషన్షిప్, మనీ, కెరీర్, పర్సనల్ లైఫ్ అండ్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్, వీటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ని మనం 31st ఆగస్ట్న ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. చాలామందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. మనీ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, బ్యాడ్ బిహేవియర్ కొంతమందికి ఉంటుంది, అడిక్షన్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. వాటికి అన్నిటికీ సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది. సో అది ఏ విధంగా అనేది, మెరుగైన క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే 31st నుంచి క్లాస్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.